వైపు గిరిజన సమస్యలు ఒక ఎంపీగా బిజీ బిజీ ఎప్పుడు మళ్ళా వైపు సమస్యల పరిష్కారం కోసం తమ మీ గళాన్ని వినిపించే పార్లమెంటు ఢిల్లీ బిజీ బిజీగా ఉంటారు. తీరిక సమయాల్లో ఫ్యామిలీ ఎక్కడైనా బయటకు వెళ్తుంటారా? ఈ మధ్యకాలంలో ఎంపీ అయ్యాక తీరిక సమయంలో బయటకు వెళ్ళింది జరగలేదండి. ఇప్పటి వరకు జరగాలని కోరుకుంటున్నాను. ఐ నీడ్ ఎ బ్రేక్ యాక్చువల్లీ. ఒక వన్ వీక్ వెళ్దామని అనుకున్నా బట్ ఇప్పటి వరకు జరగలేదు. ఐ థింక్ ట్రై టు టేక్ ఎ బ్రేక్. ఒక ఎంపీగా మీరు ఎక్కువ శారీస్ కడతారా చుడీదార్స్ వేస్తారా? డిపెండ్స్ ఆన్ శారీస్ ఎక్కువ బట్ డిపెండ్స్. మామూలు టైంలో చుడీదార్స్ వేసుకుంటాను బట్ అఫీషియల్ మీటింగ్స్ అన్నిటికీ శారీస్ ఎక్కువ. ఏదైనా ఇష్టపడతారు? కంఫర్ట్ కన్వీనియన్స్ సేక్ చుడీదార్ జర్నీస్ లాట్లో చుడీదార్ బట్ అఫీషియల్ గా శారీస్ ప్రిఫర్ చేస్తాను. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేయడానికి ఇష్టపడతారా? అలాంటి ఏం లేదు అంటారా? సారీ ఏమని ఇష్టపడతారా? ఎక్కడ బయటికి వెళ్ళాలి? డ్రెస్ ఇస్ ఆల్వేస్ మై కంఫర్ట్. ఓకే ఓకే. మీరు ఏ కలర్ ఇష్టపడుతుంటారు ఎక్కువగా? నాకు గ్రీన్ ఎక్కువ ఇష్టం అండి. ఓకే. మీకు వాస్తు పిచ్చి కూడా ఉందంటుంటారు. కొద్దిగా వాస్తువులు ఎక్కువ నమ్ముతారు, వాస్తుల వారు అని ఆమె ప్రతిదీ చేస్తుంటారు అంటుంటారు. వాస్తుల ప్రకారం ఎలా? ఎస్ అండి, ఐ బిలీవ్ సో మెనీ థింగ్స్ బికాజ్ నమ్మకంలో తప్పేం లేదు కదా. నమ్మకపోతే ప్రాబ్లం కానీ నమ్మితే ఏముంది? ఏముంది? సి వెన్ సంబడి టెల్స్ గుడ్, ఒకవేళ అది మంచేమో చేస్తే పోయిందే ఉంది. వాస్తులలో ఏ దిక్కులను ఎక్కువ పోతారు మీరు? సౌత్ అండి. సౌత్ అందరూ భయపడితే మీరు సౌత్ ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే నేను డిఫరెంట్ అని మీరే అంటున్నారు కదా. అందరిలో మా హస్బెండ్ కి నాకు కూడా సౌత్ ఎక్కువ. అంతే అంటారా? సౌత్ తోనే రాణిస్తున్నారు. ఓకే ఓకే. ఇంకా ముగింపులోకి వచ్చే మనము, మీ రాజకీయం ఇంతటితోనే ఆగుతుందా లేదంటే మీ రాజకీయ వారసులుగా మీ కుమారుణ్ణి కానీ మీ కూతుర్ని కానీ ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? నేను అసలు లెగసీస్కి నేను కంప్లీట్లీ అగేన్స్ట్ అండి. నేను రాజకీయాల్లో ఉండాలి, నా పిల్లలు రాజకీయాల్లో ఉండవు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎనర్జెటిక్ యూత్ ఉన్నారు, ఎనర్జెటిక్ పీపుల్ ఉన్నారు, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు రావాలి. నా పిల్లలిద్దరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు రారు కూడా. బట్ వాళ్ళు రావాలి అని అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసుకుని రావాలి. కానీ నా సపోర్ట్ అయితే ఏముండదు. వాళ్ళు నేను ఎవరిని ప్రకటించడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. నథింగ్ లైక్ దట్. అండ్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా డెడ్ అగేన్స్ట్ లెగసీస్. మీరు అబ్రాడ్ తీసుకుంటే, బయట కంట్రీస్ తీసుకుంటే ఏ కంట్రీకి ఎక్కువ వెళ్తుంటారు? ఏ కంట్రీ అంటే ఎక్స్ట్రీమ్ మీకు? అదేం లేదండి, వి ట్రావెల్ అలాట్. ఇంతకుముందు బాగా ట్రావెల్ చేసేదాన్ని. ఎక్కువ సింగపూర్ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం. దగ్గర ఒకటి, రెండోది ఫ్రెండ్స్ బాగా ఎక్కువ మంది ఉన్నారు. సో ఐ హావ్ ఫ్రెండ్స్ అక్రాస్ ద గ్లోబ్ అండి. అది మాత్రం దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ విచ్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. ప్రపంచవ్యాప్తంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ టచ్. అండ్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డే టు డే బేసిస్ మీద టచ్లో ఉంటారు. అండ్ కాస్త కష్టమైన ఒక అరగంట కూర్చొని రాత్రి రిప్లైలు ఇస్తూ ఉంటాను అందరికి. సో నా సెట్ అల్లా నా ఫ్రెండ్స్ అండి. రామ్మోహన్ నాయుడు గారు వివాహానికి వెళ్తున్నారా? వెళ్తున్నా అండి. రామ్మోహన్ నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారు కూడా మీరు అడిగారు కదా, రామమూర్తి నాయుడు గారు అని. ఎర్రన్నాయుడు గారు కూడా మంచి ఫ్రెండ్ నాకు. ఎర్రన్నాయుడు గారితో కూడా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఐ యూస్ టు గో ఢిల్లీలో, వాళ్ళ ఇంట్లో కూడా ఉండదని చిన్నప్పుడు. సో ఇట్స్ లైక్ రామ్మోహన్ నాయుడిని 5 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చూసిన ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ వెరీ గుడ్ పొలిటీషియన్ ఫర్ ద ఫ్యూచర్. మీ భవిష్యత్ లక్ష్యం ఏంటంటారు? నా భవిష్యత్ లక్ష్యం ఏంటంటే అండి, చేయగలిగితే మంచి చేద్దాం, లేకపోతే సైలెంట్గా ఊరుకుందాం. కానీ కాంప్రమైజ్ అయిపోయి ఏం చేయాలనుకుంటున్నారు? మంచి మంచి అంటేనండి, సి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన పరిస్థితి ఉంది, బైఫర్కేషన్ అయిపోయింది. 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో మనకున్న నా కాన్స్టిట్యున్సీ 4 జిల్లాల్లో వ్యాపించింది అండ్ దట్ టు పూరెస్ట్ కాన్స్టిట్యున్సీ. సో ఈ కాన్స్టిట్యున్సీకి లైవ్లీహుడ్స్, ట్రైబల్ లైవ్లీహుడ్స్ పెంచడానికి ఇప్పుడు యాజ్ అరకు ఎంపీ లైవ్లీహుడ్స్ పెంచడమే నా జీవన్. అండ్ వాట్ ఎవర్ బెనిఫిట్స్ వీ కెన్ గివ్, వాళ్ళ ఏరియా పెంచాలి, ఇండస్ట్రీ పెంచాలి అండ్ స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి, యూత్ని యాక్టివేట్ చేయాలి. పర్టికులర్లీ చాలామంది యూత్ జెండాలు పట్టుకొని తిరిగి వాళ్ళ లైఫ్ని అంతా పాడు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఐ వాంట్ టు టెల్ దెమ్ పాలిటిక్స్ ఓన్లీ ఎలక్షన్ వరకే, తర్వాత నెక్స్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. చాలామంది ఏంటంటే రాజకీయాల్లో డిపెండెన్సీ పెంచేస్తున్నారు. చాలామందికి ఏంటంటే వాళ్ళకి కాలక్షేపం చేసి కూడా తిప్పుకోవడం. నేను దానికి యాంటీ అండి. రాజకీయాల్లో ఏంటంటే ఐ వాంట్ పీపుల్ టు ఫస్ట్ ఎర్న్ దేర్ లైవ్లీహుడ్, బీ హ్యాపీ. వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేసుకోగలగాలి. దట్ ఈస్ మై, ఏ రోజైతే ఇండియాలో
అనవసరంగా ఓన్లీ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి అన్న ఆలోచన వస్తుంది యువతలో ఆ రోజు ఇండియా ప్రగతి పథంలో నడుస్తుంది ఈ వేదిక నుంచి అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఎలాంటి కష్టం ఉన్నా నేను వాళ్ళతో ఉంటానండి అందులో డౌట్ లేదు బట్ అభివృద్ధి విషయంలో నేను ఏం చేయాలనుకుంటున్నానో ప్రజలు నాతో కోఆపరేట్ చేస్తేనే ఈ రోజు నేను చేయగలను ఎందుకంటే స్వచ్ఛ భారత్ అయితేనే ప్రజలు 100% నాతో ఉంటారని నేను నమ్ముతున్నాను సో ప్రజల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం అట్ ద సేమ్ టైం కోఆపరేట్ చేసి 10 మంది మనతో కలిసి మంచిగా ముందుకు వెళ్తే వి వుడ్ బి ఏబుల్ టు నేను అనుకున్నది అట్లీస్ట్ కాన్స్టిట్యూన్సీకి నెక్స్ట్ టైం ఇక్కడి నుంచి చేస్తానో లేదో తెలియదు కాబట్టి కాన్స్టిట్యూన్సీకి చేయగలిగింది ఓటు కోసం కాదు అందుకనే చెప్తున్నాను ఓట్లు నెక్స్ట్ టైం ఓట్లు పడాలని చేయట్లేదు కేవలం నా తండ్రి వాల్మీకి నేను వాల్మీకి కాబట్టి వాల్మీకి కమ్యూనిటీ నుంచి వచ్చిన దానిగా ఒక గిరిజనరాలుగా నేను ట్రైబల్స్కి ఏం చేయాలనుకున్నా సరే ఈ టర్మ్లో 100% నా సహాయశక్తులు కృషి చేసి చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నేను రాజకీయంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకేదో చేయొచ్చు అసలు కంటెస్ట్ చేయకపోవచ్చు చేయొచ్చు ఏదైనా కావచ్చు సో రేపటి దినం గురించి కాదు కానీ ఈ రోజు దినం కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి అందరూ కూడా నాతో కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను